భారీ స్థాయిలో కూటమికి విజయం ఇచ్చింది. ఎస్ విజయ కిరణ్ గారు, ఎస్ ఎస్ ఇప్పుడు ఆంజనేయుడు గారు కేవలం చెప్పినట్టుగా నిజంగా ఇప్పుడు ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే ఈ అవినీతిని వెలికి తీయడమే చాలా పెద్ద అతిశవాళ్ళుగా మారే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు నేను చెప్తూ కూడా ఒక గుత్తేదారునో లేక ఏజెన్సీలో మారిస్తే ఇది వర్కౌట్ కాదు, అన్ని అన్ని కోణాల్లో సమస్యను పరిష్కరించి ఎలా ముందుకెళ్లాలో చూస్తాం. ఇది చాలా సమయం పట్టేలాగా ఉంది. డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి 3-4 దశలు అంటే ఇంకెంత టైం పడుతుందో చెప్పలేదు. వారి నివేదిక వచ్చిన తర్వాత మనం చేయాలని చెప్పుకుంటూ వచ్చారు. సో ఇలా ఒకటని కాదు, ఇన్నింటిలోనూ కూడా అవినీతిని వెలికి తీసి ఆ అవినీతిని మొత్తం అంతా రికవరీ చేసి దీనికే చాలా పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది, ఎలా అధిగమించే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఇప్పుడు నిన్న నిన్ననే మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి పర్యటనే పోలవరం దగ్గరికి పెట్టుకోవడంలోనే చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ఏంటి, దానిపైనటువంటి మమకారం ఏంటి అనేటువంటి మనకు అంటే మానస పుత్రిక అనేటువంటి పరిస్థితి అందరూ అంటా ఉన్నారంటే ఎంత కమిట్మెంట్గా ఉన్నారో. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ మాత్రమే కాదు, ఆ బాధ అంతా కూడా ఆయనకి ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల వచ్చినటువంటి బాధ అది. ఇంత అన్యాయం చేశారే, ఇంత కష్టపడి ఒక స్టేజ్కి తీసుకొచ్చాము, ఇంకా 21% 22-28% పూర్తి చేస్తే అయిపోయేటువంటి పోలవరం ప్రాజెక్ట్ని వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కేవలం చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారే అనేటువంటి ఒక దుగ్ధతో ఈ విధమైనటువంటి అన్యాయం చేశారు. ఈ పోలవరం మనుగడనే ప్రశ్నార్థకం పడేశారు అనేటువంటిది నిన్న జరిగినటువంటి పరిస్థితి. మనం చూసిన పట్టిసీమ అనే ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి కంప్లీట్ చేశారు, అది బాధ్యత. ఇప్పుడు అంటే నేను ఇది ఒక్కటే ఒక్క నిమిషం, దాదాపు అక్కడ మాత్రం పని ఆపకుండా 10% 0.5% తొందరించదన్నా, ఎందుకు తొందర వెయిట్? మేము ఆ రోజే చెప్పాం, వి విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై 2021 డిసెంబర్. మరి ఇప్పుడు ఈయన పోయాడు, ఇంకో కృష్ణుడు వచ్చాడు. ఆ కృష్ణుడు ఏమంటాడు, అసలు ప్రాజెక్టు ఎప్పుడైతే దేవుడికే తెలియాలంటాడు. లేదా ఇందాక ఆంజనేయరెడ్డి గారు చెప్పినట్టు చిల్లర మాటలు మాట్లాడారు, ఆ చిల్లర మాటలకే కదా ఈ రోజున వాళ్ళకి 11 పరిమితం చేశారు. సరే, అవన్నీ రాజకీయ పరమైన అంశాలు అనుకోండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే దాంట్లో చిత్తశుద్ధి ఉంది. అంబటి రాంబాబు గారు చేసిన అవినీతే కాదు, పోలవరంలో అనిల్ కుమార్ యాదవే కాదు, గతంలో ఏపీఐఏసీసీ ప్రెసిడెంట్గా సారీ చైర్మన్ గా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారి టైంలో జరిగినటువంటి ఘోరాలు అన్యాయాలు కూడా బయటికి తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు కూడా అనేకమైనటువంటి 100 యూనిట్లని అన్యాక్రాంతం చేశారు, వాటి మీద కూడా విచారణ చేయాలని మేము దాని మీద కూడా కంప్లైంట్లు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే వీరు చేసిన అవినీతి ఇందాక మేడం గారు చెప్పినట్టు ఒక దాంట్లో కాదు, ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవటం దున్నుకోవటం. ఇప్పుడు నిన్న ఆంజనేయరెడ్డి గారు కరెక్ట్ పాయింట్ చెప్పారు, విడదల రజనీ గారికి సంబంధించి ఈ ఇళ్లకు సంబంధించి పొలాలకు సంబంధించిన డబ్బులు తిరిగి కట్టారని. అవును, అది తిరిగి కట్టినయే, తిరిగి కట్టని ఇంకా ఎన్నో ఉన్నాయి. వారందరూ కూడా 1 బై 1 రాబోతా ఉన్నారు. ఒక్క విడదల రజనీ గారే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ అందరి పరిస్థితి అదే. మేమే మొత్తం ఇక ఏదో బటన్ నొక్కాం కాబట్టి, ప్రజల్ని బానిసలుగా మార్చాం కాబట్టి, వారికి మేము చెప్పిందే వేదం, మేము ఏం చెప్తే అదే చేస్తారనేటువంటి మూర్ఖమైనటువంటి ఆలోచనతో బూర్జువా మనస్తత్వంతో చేసినటువంటి పరిపాలనకి చర్మగీతం పాడింది. ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అన్యాయాలు అక్రమాలకు సంబంధించి అవినీతికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా బయటికి తీయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఆ బాధ్యతని ప్రజలు ఇచ్చారు, ప్రజలిచ్చిన బాధ్యతను మేము నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉంది. కానీ ఖచ్చితంగా అవినీతికి సంబంధించి అన్ని బయటికి తీస్తాం. తర్వాత డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు గురించి, అది చాలా సున్నితమైనటువంటి కార్యక్రమం. అది 90 మీటర్ల లోతు నుంచి దాన్ని వర్క్ చేసుకుంటూ వచ్చారు. వాటిని మెయింటెనెన్స్ ఉంటుంది, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. వాటన్నిటిని కూడా విస్మరించి వర్కులకి సంబంధించిన డబ్బులు వచ్చేటువంటి పనులు మాత్రం వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి వీటన్నిటిని మెయింటెనెన్స్ వదిలేసి ఇప్పుడు అయితే దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది. దానికి కారణం ఎవరు? ఇప్పుడు ఒకటి తయారు చేసి పెట్టారు, దాన్ని మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత కంటిన్యూషన్ కదా, గవర్నమెంట్ అనేది కంటిన్యూషన్ ప్రాసెస్. రాజశేఖర రెడ్డి గారు మాకు అంత చేశారు ఎంత చేశారు మీరు చెప్తున్నారు కదా, రాజశేఖర రెడ్డి గారు చేశారు 1% చేశారు, 2% చేశారు, చేశారు. దాన్ని కూడా అటు బీజేపీ కానీ ఇటు మేము కానీ సహృదయంతో చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు కూడా ఎంత కొంత పని చేశారు, దాన్ని ఎవరూ కాదనట్లేదని. మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారు చేసిన పనిని కంటిన్యూ చేసిన చంద్రబాబు నాయుడు గారు, మీ తండ్రి స్టార్ట్ చేశాడని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ మా తండ్రి ప్రారంభించిన దాన్ని మేము విధ్వంసం చేశామనేటువంటి మాట అంబటి రాంబాబు నిన్న చెప్పాలి కదా.
మీరు ఎస్ ఇద్దరు నేను సస్పెండ్ ఆయనే చేశారు మా మాట్లాడుతూ నాన్నగారికి కేవలం చెప్తే. 7 మండలాలు తీసుకొచ్చామని చెప్తున్నారు, అది ఒక్కటే చేశారు. మేము ఇంకా చాలా ప్రాజెక్ట్ సంబంధించి చాలా సంస్కరణలు తీసుకొచ్చాం. జగన్ గారు అంటే చంద్రబాబు గారికి భయం అంటూ చెప్తున్నారు. జగన్ అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం. ఇవన్నీ ఏంటంటే అంటే పాత సామెతే పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడట్లేదు అనేటువంటి ఆలోచనలో ఉంటది. కళ్ళ ముందు గిన్నీస్ వరల్డ్ రికార్డు కనబడతా ఉంది. కళ్ళ ముందు నిన్న అంబటి రాంబాబే మొత్తం ఎస్ షో వేసి చూపించారు, ఎక్కడెక్కడ ఎంతెంత కట్టారు అంటే మమ్మల్ని విమర్శించే క్రమంలో కూడా మేము చేసిన అభివృద్ధిని చూపించాల్సినటువంటి అనివార్య పరిస్థితి కలిగిందంటే మీరు ఆలోచించేయండి. మేము ఎక్కడెక్కడ పని చేసాం, ఎక్కడెక్కడ వర్క్ ఆపాము, దానివల్ల అది కానీ పూర్తి చేసి ఉంటే వాటర్ వెనక్కి తన్ని 50 గ్రామాలు వెనక్కి పోతాయి అని స్వయంగా అంబటి రాంబాబు చెప్తున్నాడు. అందుకే పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు. అంటే ఒక పర్పస్ ప్రకారం చేసినటువంటి పనిని కూడా తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తూ కూడా దాంట్లో మా గొప్పతనాన్ని అంబటి రాంబాబు నోటితోనే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము చేసిన అభివృద్ధిని దాచాలన్నా దాగేటువంటి పరిస్థితి లేదు. మేము చేసిన అభివృద్ధిని స్వయంగా అంబటి రాంబాబు స్లైడ్స్ వేసి చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ వాళ్ళకి బూమ్రాంగ్ అయింది. వాళ్ళు చేసిన మేము చేసిన అభివృద్ధిని వాళ్ళెట్ వాళ్ళ వాళ్ళ పార్టీ ఆఫీసులో వేసి చూపించుకోవాల్సినటువంటి దయనీయమైన పరిస్థితి ఈ రోజున వాళ్ళకి వచ్చింది. రైట్. ఖచ్చితంగా అవినీతికి సంబంధించి మాత్రం అంబటి రాంబాబు గారు ఏపీఐసిసి చైర్మన్ గా ఉన్న సమయం నుంచి నేటి వరకు చేసిన ప్రతి అవినీతిని బయటికి తీయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం